హాయ్, వెల్కమ్ టు మాయావి క్రియేషన్స్. పోయిన వీడియోలో మనం ఎక్స్ట్రాపే వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. ఆ వెబ్సైట్లో ఏమేమి సర్వీస్ ఉన్నాయి అనే దాని గురించి అయితే తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఈ వెబ్సైట్ని మన టెలిగ్రామ్ ఛానల్కి ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఈ వెబ్సైట్కి సంబంధించిన బాట్ని మన ఛానల్తో ఎలా కాన్ఫిగర్ చేయాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీరు మీ ఎక్స్ట్రాపే వెబ్సైట్లో అయితే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెలిగ్రామ్ అని ఉంది కదా, టెలిగ్రామ్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ కాన్ఫిగర్ ఉంది కదా, కాన్ఫిగర్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ చూసారు కదా, నేను నా ఛానల్స్ అన్నిటినీ యాడ్ చేసి పెట్టాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ నా ఛానల్స్ అన్నమాట. ఒకసారి మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ వాళ్ళు స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి, స్టెప్ 1 వచ్చేసి లాగిన్ టు టెలిగ్రామ్. మీరు మీ టెలిగ్రామ్ యాప్లో అయితే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు సెర్చ్ బార్లో బాట్ ఫాదర్ అనేది అయితే సెర్చ్ చేయండి. ఓకే, టెలిగ్రామ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. టెలిగ్రామ్లో వచ్చేసి మీరు ఇక్కడ బాట్ ఫాదర్ అనైతే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ స్టార్ట్ ఉంటుంది, స్టార్ట్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ న్యూ బాట్ అని ఉంటుంది, న్యూ బాట్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీకు కనబడుతుందో లేదో, ఇక్కడ న్యూ బాట్ అని పైన క్లిక్ ఇవ్వగానే ఇక్కడ ఆల్ రైట్ ఏ న్యూ బాట్ అనేది అయితే ఇలా ఉంది కదా. ఫస్ట్ అయితే మీరు ఒక పేరు అయితే ఇవ్వండి. నేను మీకు చూపించడం కోసం ఇక్కడ నేను టెస్ట్ ఎక్స్ట్రాపే అని చెప్పేసి నేమ్ ఇస్తున్నాను. నేమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ యూజర్ నేమ్ అంటే మీ బాట్కి సంబంధించిన యూజర్ నేమ్ అనేది అయితే ఇక్కడ ఇవ్వండి. అడ్రస్ లేకోకుండా జస్ట్ టెస్ట్ ఎక్స్ట్రాపే. చివరిలో వచ్చేసి బాట్ అనేది అయితే కంపల్సరీ ఇవ్వాలి అన్నమాట. ఓకే, నాకు బాట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఈ లింక్ ఉంది కదా, బాగా చూడండి, టెస్ట్ ఎక్స్ట్రాపే బాట్ అని చెప్పేసి దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మీకు ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ స్టార్ట్ ఉంటుంది, స్టార్ట్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, మీరు బ్యాక్ రాగానే మీరు క్రియేట్ చేసిన ఛానల్ ఉంటుంది కదా, ఆ ఛానల్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ పైన అయితే క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మేనేజ్ ఛానల్ అని ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే అడ్మినిస్ట్రేటర్స్ అని ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ కింద చూసారు కదా, యాడ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఇందాక మీరు ఏదైతే బాట్ క్రియేట్ చేశారో ఆ బాట్ని ఇందులో యాడ్ చేయాలన్నమాట. మీరు క్రియేట్ చేసిన బాట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి, టెస్ట్ ఎక్స్ట్రాపే బాట్. ఓకే, ఇలా వచ్చేసింది. దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే దిస్ యూజర్ ఈజ్ నాట్ సబ్స్క్రైబర్ అని చెప్పేస్తుంది, దీన్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఓకే అనేది అయితే క్లిక్ ఇవ్వండి. ఇక్కడ యాడ్ న్యూ అడ్మిన్స్ అనేది అయితే ఆఫ్లోనే పెట్టేసేయండి, దీన్ని ఆన్లో అయితే పెట్టొద్దు. నెక్స్ట్ వచ్చేసి మీరు సేవ్ అనేది అయితే క్లిక్ ఇవ్వండి. మీ బాట్ అయితే మీ ఛానల్లో యాడ్ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేసేసేయండి, సేవ్ చేసేసేయండి. తర్వాత వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఛానల్ ఉంది కదా, యాడ్ ఛానల్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే యాడ్ యువర్ టెలిగ్రామ్ ఛానల్ అని ఉంటుంది, ఇక్కడ టోకెన్ అని అడుగుతుంది. ఇక్కడ టోకెన్ వచ్చేసి మీరు బాట్లోకి అయితే రావాలి. మీ టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే బాట్స్లోకి వెళ్ళేసి బాట్ ఫాదర్లోకి పోయిన తర్వాత ఇక్కడ మీ టెలిగ్రామ్ బాట్కి సంబంధించినటువంటి టోకెన్ ఉంది కదా, ఈ టోకెన్ అయితే మీరు కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత వెబ్సైట్లోకి వచ్చేసి యాడ్ ఛానల్, తర్వాత ఇక్కడ టోకెన్ అనేది అయితే పేస్ట్ చేసేసేయండి. తర్వాత మీ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ ఛానల్ నేమ్ అయితే ఇవ్వండి. ఓకే, ఇలా మీరు మీ టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టేటస్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ ఆటో పోస్ట్ అంటే ఎనేబుల్ చేసేసేయండి. తర్వాత యాడ్ ఛానల్ అనేది ఇచ్చేసేయండి.
మీరు యాడ్ ఛానల్ పైన క్లిక్ ఇవ్వగానే ప్రాసెస్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ యాడెడ్ యువర్ టెలిగ్రామ్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఓకే అనేది అయితే క్లిక్ ఇవ్వండి. ఓకే, మీ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఈ వెబ్సైట్లో మీరు యాడ్ చేసేస్తారనమాట ఈ ప్రాసెస్ ద్వారా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా పే బాట్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కూడా మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వాళ్ళు స్క్రీన్ షాట్స్ ద్వారా అయితే పెట్టారనమాట. ఓకే, దీన్ని కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ టెలిగ్రామ్ ఛానల్కి అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత మీరు మీ టెలిగ్రామ్ ఛానల్లో ఎక్స్ట్రా పే స్పేస్ లింక్ స్పేస్ కన్వర్టర్ బాటన్ ఉంది కదా, దీనిపైన అయితే మీరు క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ బాటన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ బటన్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మీ మొబైల్ నంబర్తో అయితే కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఐ విల్ టైప్ మై నంబర్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మీ 10 డిజిట్స్ మొబైల్ నంబర్ అయితే ఇచ్చేసేయండి. మీరు మీ మొబైల్ నంబర్ సెండ్ చేయగానే మీకు ఇలా మెసేజ్ వస్తుంది అన్నమాట, టు వెరిఫై యువర్ అకౌంట్ ప్లీజ్ ఎంటర్ ద 6 డిజిట్ ఓటీపీ అని చెప్పేసి. ఈ ఓటీపీ అనేది మీ టెలిగ్రామ్ ఛానల్లోనే మీకు వాళ్ళు సెండ్ చేస్తారనమాట. అందులో ఉన్నటువంటి 6 డిజిట్స్ నంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి సెండ్ చేసేసేయండి. సెండ్ చేయగానే మీకు నౌ చూస్ వాట్ టైప్ ఆఫ్ షార్ట్ లింక్స్ అని చెప్పేసి ఇలా ఉంటుందన్నమాట. మీరైతే డీఫాల్ట్ అనేది అయితే ఇచ్చేసేయండి, ఎందుకంటే బిట్లీ లింక్స్ అనేది నేను తర్వాత చెప్తాను. బిట్లీ లింక్స్ ప్రస్తుతానికి అయితే 100 లింక్స్ అనేది అయితే వాళ్ళు ఇస్తున్నారు, కాబట్టి నేను బిట్లీ లింక్స్ అయితే నేను చెప్పడం లేదు. కాబట్టి మీరు ఓన్లీ డీఫాల్ట్ లింక్స్ అనేది మాత్రమే సెలెక్ట్ చేసేసుకోండి. మీరు డీఫాల్ట్ మీద క్లిక్ ఇవ్వగానే మీకు ఈ మెసేజ్ అయితే వస్తుందన్నమాట, ఈ బాట్ అయితే మీకు యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది అయితే నేను చెప్తాను. మీరు డీల్స్కి సంబంధించి వేరే ఛానల్ ఏదైనా కానీ ఫాలో అవుతున్నట్లయితే మీరు ఆ ఛానల్లో నుంచి మీ ఛానల్కి మీ అఫిలియేట్ లింక్ జనరేట్ అయ్యి ఎలా ఫార్వర్డ్ చేయాలి అనే దాని గురించి అయితే చూద్దాము. ఫర్ సపోజ్ ఇది వేరే ఛానల్ అనుకుందాం, వేరే ఛానల్ నుంచి మీ ఛానల్కి జస్ట్ సింపుల్గా ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ ఎక్స్ట్రా పే అని ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ ఇవ్వండి. తర్వాత సెండ్ అనేది అయితే క్లిక్ ఇచ్చేసేయండి. క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మీ ఎక్స్ట్రా పే లింక్ అంటే మీ అఫిలియేట్ లింక్ జనరేట్ అయ్యి మీ ఛానల్లో అయితే పోస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఫార్వర్డ్ చేయాల్సింది ఎక్స్ట్రా పే లింక్ బాట్ ఉంది కదా, కన్వర్టర్ బాట్ గ్రీన్ కలర్లో, దానికి మీరు ఫార్వర్డ్ చేయాలన్నమాట. మీరు అందులోకి ఫార్వర్డ్ చేస్తేనే మీకు మీ ఛానల్లో అనేది అయితే అది ఆటోమేటిక్గా ఫార్వర్డ్ చేస్తుంది. ఇదైతే మీరు మాన్యువల్గా చేయాలి. ప్రస్తుతానికైతే ఆటో ఫార్వర్డర్ బాట్స్ అయితే ఏవి సరిగా పనిచేయట్లేదు అన్నమాట. నేనైతే మాన్యువల్గానే చేస్తున్నాను, చాలామంది ఇప్పుడు మాన్యువల్గానే చేస్తున్నారు. కొన్ని బాట్స్ అయితే మనీ పెయిడ్ ఉన్నాయన్నమాట, మనం మనీ పే చేస్తేనే ఆ సర్వీస్ అయితే మనకి యాక్టివ్గా పనిచేస్తుంది. నేనైతే మనీ పెట్టి మీరు ఈ సర్వీస్ని మీరు చేయాల్సిన అవసరం లేదనే చెప్తాను, ఎందుకంటే మీరు ఫ్రీ టైంలో జస్ట్ ఈ ఛానల్ నుంచి మీ ఛానల్కి ఫార్వర్డ్ చేసుకుంటూ ఫ్రీగా మీరు ఎవరితో మాట్లాడుతుంటారు మాట్లాడుతున్నప్పుడు జస్ట్ అలా ఫార్వర్డ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ లింక్స్ అన్నమాట. అమెజాన్ లింక్స్ కన్వర్ట్ అయితే అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే అమెజాన్ లింక్స్ వర్క్ అవ్వాలి అంటే మీ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ సంబంధించినటువంటి అఫిలియేట్ ఐడి ఉంటుంది కదా, అది యాక్టివ్గా ఉండాలి. మీ అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ కూడా యాక్టివ్లో ఉండాలి. ఎవరైతే యాక్టివ్గా లేకోకుండా సస్పెండ్ అయ్యిందో రిజెక్ట్ అయ్యిందో వాళ్ళ ఐడి మీరు ఇచ్చిన అంటే మీ ఐడి ఇచ్చినా కానీ అఫిలియేట్ ఐడి అది పనిచేయదు అన్నమాట. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.